హలో ఫేస్బుక్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారో? బాగున్నారా? ఈరోజు మేము జబర్దస్త్ నేహంత్ వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చామన్నమాట. అయితే అనుకోకుండా వచ్చాము. అనుకోకుండా వచ్చినందుకు అసలు నాకు భోజనం మొత్తంలో అలరించిన కారపొడి ఏదన్నా ఉంది అంటే ఇదన్నమాట. మసాలా కారపొడి, అమ్మో తగ్గేదే లేదు. సో ఎలా తయారు చేసావు ఒక్కసారి చెప్పరా ప్లీజ్. దీన్ని ముందుగా ఇంట్లో ఉంటాయి బజ్జీ మిరపకాయలు, మీరు ఇటువైపు అండి కనపడుతుంది. బజ్జీ మిరపకాయలు ఇంట్లో ఉన్నాయనుకోండి, కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలా అని ఆలోచించబడు. బజ్జీ మిరపకాయలతో ఈ మసాలా చిల్లీ కారం చేసేసి, ఎలా అంటే శనగపొడి ఉంటది కదా మన ఇంట్లో, ఎలాగో శనగపిండి, శనగపిండిని వేయించుకోండి. పచ్చి వాసన ఉంటది కదా, అది పోయిందాకా వేయించుకొని దాంట్లో పసుపు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కసూరి మెంతి ఇవన్నీ వేసి ఒకసారి మళ్ళీ ఫ్రై చేయండి. జస్ట్ అవి కొంచెం అట్లా వేడైందా. ఈ బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా, వాటికి గాట్లు పెట్టుకొని మనం బజ్జీకి ఎలా చేసుకుంటామో అలానే పెట్టి, మీకు కారం కావాలంటే ఇత్తనాలు ఉంచుకోండి, కారం వద్దంటే విత్తనాలు తీసేసి ఈ మసాలాని అందులో కూర్పండి. కూర్పు ఆయిల్లో వేసి వేయించండి. ఈ మిగిలిన ఇక మనం పెట్టంగా కొంచెం మిగులుతుంది కదా మసాలా పొడి, దాన్ని కూడా ఆయిల్లో వేసేసి వేయించండి. రెడీ. అయితే దీంట్లో మీరు ఇప్పుడు జీలకర్ర పొడి తీసుకున్నారు కదా, జీలకర్ర పొడి ధనియాల పొడి అప్పటికప్పుడే గరం మసాలా, గరం మసాలా అప్పటికప్పుడే పట్టి వేసింది ఏంటి? జీలకర్ర ధనియాలు, జీలకర్ర వేయించారా? వేయించాలి, ధనియాలు వేయించాలి లైట్ గా పొడిమీదే, ఊరికే వేడైతే కదా, జస్ట్ వేడైన తర్వాత గుమగుమలాడితే కదా అప్పుడు పట్టేసేయండి. ఎంత బాగుందో. కస్తూరి మెంతి కూడా ఒకవేళ కస్తూరి మెంతి లేకపోతే మెంతి పిండి వేయచ్చా? వేసుకోవచ్చు, కాకపోతే మరీ ఎక్కువగా లైట్గా, కసూరి మెంతి అయితే కొంచెం ఎక్కువ వేయచ్చు, పిండి మాత్రం లైట్గా వేయాలి. అసలు ఈ మిరపకాయ అండి ఎంత బాగుందండి, అసలు తింటుంటే వేడి వేడి అన్నంలో కంచంలో అలా కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకున్నాం మేము. బా ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉందండి. సో ఈ విషయం మీ అందరికీ తెలుస్తుందని చెప్పేసి వీడియో తీశాను. జోష్ణ గారు పేరేం పెట్టారు మీరు? మసాలా చిల్లీ. మసాలా చిల్లీస్, అబ్బో మసాలా చిల్లీ అంటండి. సో ఇదైతే నేను మీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ చేస్తాను. చేసిన తర్వాత కరెక్ట్ సేమ్ అలా టేస్ట్ వచ్చింది అలా చూసి మళ్ళీ చెప్తాను. నోటికి మంచిగా తగలాలి స్పైస్ గా, అంటే ఇది నెంబర్ 1 అండి. అవును చాలా బాగుంది, నేను అనిపించిన చక్కగా చేస్తాను. కొంచెం నెయ్యి వేసి ఇలా కలిపితే అసలు ఎంత బాగుందో. అన్నంలో కలిసిపోద్ది, ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకుంటే అద్దరిపోతుంది. దోశల్లో కూడా పైన చల్లుకోవచ్చేమో కదా, చపాతీకి కూడా బాగుంటుంది. చపాతీకి కూడా బాగుంటుంది, అవునవును. పెరుగులో కూడా నంచుకోవడానికి పొడి బాగుంది, అన్నిటి బాగుంది. మా నేహాతి నిన్న అసలు సూపర్ అమ్మ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు, నేను పెద్ద పెద్ద వంటలు చేసినప్పుడు అడగలేదు, ఇది నిన్న చేసినప్పుడు నా ముక్కులో ఏదో అలా చేసి పెట్టేసాను. సూపర్ గా ఉంది, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్, అలాగే ఫేస్బుక్లో చూస్తున్న వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అన్నమాట. సో ఈ వంటకం మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, నేహంత్ వాళ్ళ స్పెషల్ మసాలా చిల్లీ. మసాలా చిల్లీ, ఎస్ మసాలా చిల్లీ. థ్యాంక్ యూ. పేరు మార్చొద్దు, అదేలేండి మసాలా చిల్లీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.